ఇక అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పారు. అకాల వర్షాలతో 17,000 మంది రైతులు నష్టపోయారని కేటీఆర్ చెప్పారు. కొన్ని మిస్టేక్ ఏమైనా ఉండదు మనకి తెలుస్తుంది. ఏం పేరు? నేను చెప్పిస్తా, అలా సర్పంచ్ గారికి ఇచ్చే నేను చెప్పిస్తాను. టెన్షన్ పడలేదు. లెక్కల దగ్గర ఉండి రాయించండి, సర్పంచ్ గారితో కూడా రిక్వెస్ట్, మీతో రిక్వెస్ట్. మీదే కాదు, రండి మీతో కూడా రాయించండి, తప్పకుండా సాయం చేస్తాము. మిగిలింది కోసినాక మిగిలింది వచ్చేది అది కొంటాము, పంట కూడా సాయం చేస్తాం. ఏం రంది పెట్టుకోక ధైర్యం ఉండండి, ఎందుకంటే ఇది ఎవరేం చేయలేము కదా. ఇప్పుడు నేను నీళ్ళు ఇవ్వగలుగుతాను, కరెంట్ ఇవ్వగలుగుతాను, విత్తనాలు టైంకి ఇవ్వగలుగుతాము, ఎరువులు మంచిగా ఇవ్వగలుగుతాం, కానీ ఇది చెడగొట్టుడు వానాలు గెత్తండి. ధైర్యంగా ఉండాలి, మీకు కొంటాం, అది కూడా చెప్తున్నా కదా. మిగిలింది కొందాము, నీళ్ళు పోయినాక మీరు ఎట్లా కోస్తారు, మిగిలిన రాలిపోయిందని కూడా సాయం చేస్తారు. అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనాలు చేసినారు. మరి ఎవరు కూడా ఏ రకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనే విషయాన్ని మళ్ళీ ఒక్కసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులకు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మాకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారమే ఈరోజు ఎన్యూమరేషన్ జరిగింది. దీనికి వెంటనే డబ్బులు విడుదల చేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళొకసారి ఏ రైతు కూడా దయచేసి అధైర్యపడవద్దని చెప్పి కూడా